Hey, police will run. Hello, control room. Ma, Vaisak police will chala fast type yaru. Construction building mundu aipai venta. Rey, ha? Padandra. Getu. Andi. Chappadu. ఏంట్రా ఇక్కడ తీసుకొచ్చేంటి? రేయ్, అంత పోలీస్ నిఘా ఉన్నప్పుడు ఇంత డబ్బుతో మనం బయటపడటం కష్టం. ఈ డబ్బు ఇక్కడ ఎక్కడన్నా దాచి రేపు వచ్చి తీసుకుందాం. కరెక్ట్, ఇక్కడ దాచేద్దామా? ఓకే రేయ్, తీయండిరా. రేయ్, మనం ఎక్కడ దాచామో గుర్తుపట్టడానికి ఏదైనా గుర్తుపెడదామరా? మనం పెట్టిందే గుర్తు కిందరా. పదండి. ఇప్పుడు ఫ్రీరా, అయితే పార్టీ చేసుకున్నావరా? రే, మన అర్జెంటుగా బ్యాక్ పేపర్ వేస్తూ మన ఫ్రెండ్స్ నెపోలియన్, జానీ వాకర్, ఓల్డ్ మోకల్ తోటి రాయల్ ఛాలెంజ్ చేసి తెల్లవారులు తగ మాట్లాడేసుకోవాలరా. దానికి అద్భుతమైన మ్యాన్సన్ హౌస్ లాంటి ప్లేస్ ఉంది, చూపిస్తాను, రండిరా. అమ్మల్లు పూలు ఏంటరా? నాకు బద్దువాసరి పడదురా. బ్యాగ్ దొబ్బేయటం అంత ఈజీ అనుకోలేదురా. బ్యాంక్ దొచ్చేయటం ఎవడరా లైట్ వేసింది? అయ్యో, ఆపండి, చైన్ లాగా ఆపండి, పడకది పండి, ఆపండి అని చేతులు ఎత్తగానే ఆపడానికి ఇదేమన్నా సిటీ బస్ అనుకున్నారా? పర్మిషన్ లేకుండా షిప్ లోకి ఎలా వచ్చారు? అసలు ఎవరు మీరు? సార్, ఖాళీగా ఒడ్డున పడింది కదా అని షిప్ ఎక్కి రెండు సిప్పులు కొట్టావు. బాగా నిద్ర పెట్టేసింది, లేచి చూసేసరికి నడి సముద్రంలో ఉన్నాం. వెనక్కి తీసుకెళ్లి ఒడ్డున ఆపిస్తే అక్కడ మా కోట్ల కోట్ల పన్నులు కావాలంటే మీటర్ మీద 100-200 తీసుకోండి. 100-200 తీసుకుని ఆపడానికి ఇదేం షేరింగ్ ఆటో కాదు, సముద్రంలో షిప్. షిప్ ఒక్కసారి బయలుదేరిందంటే ఆగేది అండమాన్లోనే. అండమానా? మళ్ళీ మేము వైజాగ్ వెళ్ళేటప్పుడు దొంగతనంగా దీంట్లో ఎక్కినందుకు అండమాన్లో 4 రోజులు జైలు శిక్షేస్తారుగా. అక్కడ నుంచి రిలీజ్ అయ్యాక ఎంత పని చేసేవరా నీ అయ్యా? దీనికి మా అయ్యే ఎందుకులే, అయినా 4 రోజులు ఎంతలో తిరిగి వస్తాయి? నా జన్మ భూమి 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 ఏ మేరా ఇండియా ఏ మేరా. రాక రాక 4 రోజుల తర్వాత తెలుగు గడ్డ మీదకి వచ్చాం, ఊరికే ఒప్పుకుంటూ వెళ్ళడమేనా? మరేం పేకాలి, అద్భుతమైన ఒక కిస్సు కొట్టాలి. నెలదీ కిస్ కదా. ఇందులో సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లాగా భూమిని ముద్దు పెట్టుకోవాలి. మనం ఎలాగో ఒకలా ఫారెన్ వచ్చాం కదా. మనం వెళ్ళింది అమెరికా కాదు, అండమానికి, అది జైలుకి. మనం అర్జెంట్ ఇక్కడి నుంచి వెళ్ళి మన పాతి పెట్టిన డబ్బులు తీసుకోవాలి. పదండి. రే, రాజనాల్ నగర్ రోడ్ నెంబర్ 45 ఇదే కరెక్ట్. రే, అది అంతా కొత్తగా ఉంది.
ఈ రోడ్డు కాదేమోరా. అడ్రస్ ఇదే, మన డబ్బు దాచిన బిల్డింగ్ కూడా ఇదే. అది మనం కన్స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో దాచిపెట్టింది. అదే పూర్తిగా కట్టేశారు. కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ అని ఏదో రాసిందండి. అదే అర్థం కావట్లేదు. ఏమండి? ఏంటండి చెప్పండి. ఇది పోలీస్ కంట్రోల్ రూమ్ ఏనండి? అంతమంది పోలీసులు ఉన్నారు, అన్ని పోలీస్ జీపులు ఉన్నాయి, పైన అంత పెద్ద అక్షరాలతో బోర్డు ఉంది, మీ అందరికి కళ్ళున్నాయి. నన్ను ఎదవం చేద్దామనేగా మీరు ఈ ప్రశ్న అడిగింది. అది కాదండి, నెల రోజుల క్రితం లేదు కదా అని అడిగాడు అంతే. దాందేముంది, నిన్న లేనిది ఈ రోజు ఉండొచ్చు, ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు, పొద్దున వరకు మా ఆవిడ ఉంది, ఇప్పుడు లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? పైకి పోయింది. పాపం ఎలా పోయిందండి? నీలాగే ఏదో ప్రశ్నలు వేస్తుంటే పొద్దున్న వేసేసాను. ఇంకా ఏమైనా ప్రశ్నలు అడుగుతారా? నేను లోపలికి వెళ్ళి సార్ అని రావాలి. డౌటే లేదురా, మనం ఖచ్చితంగా రాహుకాలంలో రాబరీ చేసి ఉంటాం. లేకపోతే అది పోయి పోయి పోలీస్ కంట్రోల్ రూమ్ అవటం ఏట్రా? అసలు ఇదంతా వీడి వల్ల జరిగింది. ఏ సందులోనో మందు కొట్టుంటే సరిపోయేది, షిప్ ఎక్కించాడు, కొంప ముంచాడు. ఏదేమైనా ఎలాగైనా డబ్బు మనం బయట తీయాలి. ఎలా తీస్తావా? సెక్యూరిటీ చూసావు కదా, మనం చేసిన మంచి పని కోసం ఆ దేవుడే దారి చూపెడతాడు. స్వామి, ఈరోజు ట్రైనింగ్ పూర్తి చేసుకుని కంట్రోల్ రూమ్ లో జాబ్ లో జాయిన్ అవటానికి వచ్చాను. నాకు ఈ ఊరు కొత్త, ఈ జనాలు కొత్త, ఈ జాబ్ కొత్త. నీకు తెలుసుగా, ఎవరికో రావాల్సిన ఉద్యోగాన్ని 15 లక్షలు ఇచ్చి నేను కొనుక్కున్నాను. అది వడ్డీతో సహా తిరిగిచ్చే బాధ్యత నీదే. ఈ వైజాగ్ 3 మర్డర్లు, 6 మానభంగాలుగా ఎలగాలి. కానీ నిన్ను మర్చిపోను, వచ్చిన దాంట్లో 10% నీకు, జస్ట్ 90%. అందుకే ఆ దేవుడే మనకు దారి చూపెట్టాడు. పదని చెప్తాను. మీరు నమస్తే కృష్ణ మనోహర్ కేంట్ మీరే కదా? అలర్ట్! ఎవరే మీరు? పీకే కాన్ ఐపీఎస్. ఇదిగో కంట్రోల్ రూమ్. పేరు వారం సోములు ఐపీఎస్. ఈవిడెవరు? తీసుకో చెప్తున్నా. దాసరి వైసమ్మ ఐపీఎస్. నీకు యూనిఫామ్ లేయా? యూనిఫామ్ వేసుకొస్తే వాళ్ళు గుర్తుపడతారని ఇలా మఫ్టీలు వచ్చాం. ఎవరాళ్ళు? ఎవరంటే మిమ్మల్ని కిడ్నాప్ చేయడానికి, కుదరకపోతే లేపేయడానికి ప్లాన్ చేసిన వాళ్ళు. ఎవరు ప్లాన్ చేసింది? ఎవరు చెప్పే టైం లేదు, ముందు ఎక్కండి. నేను డ్యూటీలో జాయిన్ అవ్వండి. మీరు ట్రైనింగ్ లో ఉండగానే కింగ్ అనే బొంగున తెలిసిపోయింది. కంట్రోల్ రూమ్ సెక్యూరిటీ మనీ ఎస్ఐ గారు మమ్మల్ని పంపించారు. సెక్యూరిటీకి ఎస్ఐ గారు పంపడం? ఎస్ఐ అయితే ఏంటి, ఐజీ అయితే ఏంటి? వీటి సస్తే చావనే ఉండరా. సెక్యూరిటీ క్యాన్సిల్. థ్యాంక్స్ బ్రదర్. నన్నే కిడ్నాప్ చేస్తారా? నా షర్ట్ నాకు ఇచ్చే. ఉరికే నీ డ్రెస్సే కాదు, నీ డ్యూటీ కూడా మావాడు చేస్తాడు. పేరు నీది, ఫేస్ మావాడు. కరెక్ట్. సీట్ నీది, సిట్టింగ్ మావాడిది. ఆ మరి ఆ పోలీసులు అని పెద్ద ఐడెంటిటీ కార్డు చూపించారు. ఆ ఐడెంటిటీ కార్డు ఎవరు చెప్పిండు? నువ్వే కదా చెప్పావు. సెల్ ఫోన్ రీఛార్జ్? వామ్మో, మీరు మామూలు ముదుర్లు కాదు రో. ముదుర్లం కాకపోతే సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు 40 నిమిషాల్లో ఎలా దోపిడీ చేస్తాం? దోపిడీయా? ఏం లాభం? ఇప్పుడు ఆ డబ్బు కంట్రోల్ రూమ్ కింద ఉంది. కంట్రోల్ రూమ్ కింద? అందుకనే కదా ఈ తిప్పలు, ఈ గెటప్పులు. చెప్పరా మన చరిత్ర అంతా? చెప్పరా ఆ రోజు ఏమైంది? మిస్టర్ కృష్ణ మనోహర్ ఎస్ఐ, నిన్ను కాదు బాడుకు, నీ సర్టిఫికెట్స్ రెడీ, నువ్వు కంట్రోల్ రూమ్ లో ఎంటర్ అయిపో. ఇన్నేం చేద్దాం రే, ఫుల్ బాటిల్ ఇచ్చి కూల్ చేద్దాం. కడుపు నిండా తాగండి. క్రిమినల్ పోయినా అంత వద్దులే, మనసున్నాడు ఈ తమ్ముడు. రిలాక్స్ అవ్వండి, రిలాక్స్ అవ్వు. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? అన్నమాను వెళుతున్న షిప్పులో.